బేర్లికి ఆకాశమంత పందిరు వేస్తారు భూమాతంత పీటలు వేస్తారు అంటారు కదా ఆకాశమంత పందిరు అంటే ఏంది అనుకున్నారు ఇగో ఆడికేంచి శిరు చేసి పందిరి అగో అదంత షెడ్ మొత్తము అల్లా ఇగో ఇదంత పందిరి అగో అక్కడి నుండి పాపలికి వచ్చి లోపలికి పోయిన దాకా పెద్ద తలుపు ఉన్నది ఇడ ఈ తలుపులకేంచి లోపలికి పోతే స్వామి గుడి ఉంటది గర్భగుడి భద్రాచల రామదాసు ఉంటాడు కదా ఆ స్వామి గుడి గిట్లున్నది ఇడ నాడు ఉండి ఆ గుడి చూపిస్తాను ఈ స్వామి వాడిన పాటలు స్వామికి మస్తు ఇష్టం అంట దండం పెట్టుకోండి ఇగో ఈ గుడి లక్ష్మీమాత గుడి అంట ఈ మండపంలో నిత్య కళ్యాణ మండపంలోనే దినాము స్వామి గారి కళ్యాణం నడుస్తుంది నడవండి అవతలి పోదాం మనం అన్నయ్య నమస్తే నీ పేరేంది కేవీఆర్ రామారెడ్డి కోనసీమ జిల్లా మండపేట ఈ స్వామివారికి 23 సంవత్సరాల నుండి చెంకు చెక్క నామ కొబ్బరి బండాల జిల్లాలో పెద్ద కొబ్బరి బండాలు సేకరించి ఆ స్వామికి చెంకు చెక్క నామాలు ఆధ్యాత్మికంగా రామతత్వాలను పెంపొందించాలని భారతదేశంలో ప్రజలందరూ బాగుండాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కరోనా మహమ్మారి మొత్తానికి పోవాలని ఆ స్వామిని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నాను ఈ ఆలోచన నేను 30 సంవత్సరాల క్రితం మా పెద్దమ్మ గారితో రాముల వారి కళ్యాణానికి వచ్చాను నేను సీఎం గారు పట్టు వస్త్రాలు తలంబ్రాలు తెస్తున్నారు నేనేమో ఇవ్వగలను రామయ్య అని అడిగితే రామయ్య నాకు ఈ రకంగా స్వామి ఆశీస్ ఇచ్చారు ఈయన ఇవ్వడం వల్ల నాకు ఆలోచన కలిగి ఇద్దరం కలిసి ఇద్దాం దంపతులుగా వెళ్ళని 16 సంవత్సరాల నుంచి మా పెళ్లి అయిన దగ్గర నుంచి నేను జాయిన్ అయ్యానండి మండపం మీదకి పోయే కొబ్బరి బొండ అది రాముల వారిని సీతమ్మల్ని తీసుకొస్తారు ఇది సీతమ్మలది రాములవారు తీసుకొని వస్తారు ఈ కొబ్బరి చిప్పలనే స్వామి వారి పుస్తలు పెడతారు అమ్మవారి అమ్మవారు తెచ్చిన స్వామి వారు తెచ్చిన కొబ్బరి చిప్పలు పెడతారు అది ఇది ఈ కొత్తగూడెం కలెక్టర్ సార్ ఉన్నాడు అనదీప్ సార్ సార్ నమస్తే బాగున్నారా పుష్కర పట్టాభిషేకం కాబట్టి చాలా మంది వచ్చిండ్రు సార్ మీరు తెలంగాణ గింత మంచిగా మాట్లాడుతున్నారు తెలుగు మా తెలంగాణనే జగిత్యాల జగిత్యాల సార్ అంటే సార్ మీరు వచ్చినాక కొత్తగా ఏమైనా చేసినారా సార్ మరి మనం ఈసారి తలంబ్రాల కౌంటర్లు మనం బాగా పెంచినామమ్మా అది కాకుండా పోలీసు వాళ్ళ సహకారంతో మనము క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేసినాము సెల్ ఫోన్ల ద్వారానే చూసుకొని ఎక్కడ వాళ్ళ తలంబ్రాలు ఎక్కడ ఈ కౌంటర్లు అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి ఎక్కడ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి సెల్ ఫోన్ ద్వారా మనం టెక్నాలజీ వాడుతా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం అక్క ఇక్కడ పంటలు దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాయి కానీ దేవుడు మొన్నటి వడగల్ల వానతో మొత్తం పంటలన్నీ నాశనం అయినాయి పచ్చబట్టలు వేసుకొని కనబడ్డాడు కొబ్బరికాయలు ఇబ్బరికాయలు పట్టుకున్నావు ఏం పూజ చేస్తావన్న శ్రీరాముని కొలితే ఎప్పుడు నర్సలగూడెం దుబ్బ నర్సలగూడెం నుంచి 152 కిలోమీటర్లు నడిచి వచ్చిన పాదయాత్ర దేవుడి పెళ్లికి సందర్భంగా కళ్యాణం చూడటానికి వద్దామని రామచంద్రుని కళ్యాణం అయింది తలంబ్రాలు పోసిండ్రు ఇక పబ్లిక్ అంతా బయటకు వస్తున్నారు అక్క బాగునమా ఎవరికెంత వచ్చినా 400 నుండి చిన్న దూరం లేదమ్మా బాగానే వచ్చిన ఎట్లయింది మరి పెళ్లి ఎట్లా అనిపించింది అంటే మేము 7500 టికెట్స్ తీసుకున్నామండి కానీ సరి అయిన వసతులు లేవు నిలబడి బయట నుంచే వస్తున్నాం తృప్తిగా లేదు ఈసారి మాదే నెల్లూరు అండి ఆంధ్రప్రదేశ్ 50 కళ్యాణం నా వయసు 16 సంవత్సరాలు చూస్తున్నాను ఇది 50 కళ్యాణము ఈ కళ్యాణం అద్భుతము మొత్తం కళ్యాణం చూసిన ఎంత టికెట్ కొనుక్కున్నావు 7500 రూపాయలు టికెట్ కొన్నాను దంపతులు వచ్చాము బ్రహ్మాండంగా చూసాము ఇబ్బంది ఏం లేదు ఎట్లా అనిపించింది కళ్యాణం నాకైతే ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదండి ఇంత దూరం మాట అంటే ఇక్కడ పంపించే విధానంలో డబ్బు ఉన్న వాళ్ళ ప్రియారిటీ ఎక్కువ కనబడ్డది ఈ అక్క ఇట్లా వచ్చింది బాగా హైదరాబాద్ నుంచి వచ్చారు వచ్చిండ్రు ఇంతప్పటి నుంచి వస్తున్న కళ్యాణానికి ప్రతి ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చేవారు ఎక్సెప్ట్ కేసీఆర్ తప్ప ప్రభుత్వాలు ఎన్ని సదుపాయాలు కల్పించినా ఈ వచ్చిన జనానికి ఆ సదుపాయాలు అయినాయో సరిపోతలేవు మా బాబుకి కళ్యాణం కావాలని కోరుకుందామని వచ్చాను మంచిగా అయింది కళ్యాణం సడన్ గా రెడీ వచ్చాం మా కళ్యాణ రాముడు మాకు రప్పిచ్చేసి సడన్ గా వచ్చాం కానీ సూపర్ అయింది మాకు రంగరంగ వైభవంగా శ్రీవారి పెళ్లి ఖచ్చితంగా చేస్తారు రాముల వారి ఎప్పుడైనా మరి సీఎం గారికి రాముల వారిని పట్టించుకొని అంత బిజీ అయిపోయింది ఆయన మేము ఓట్లయితే గెలిచింది.